నవతరమా ఉప్పెనై కదులు దామురా, నవతరమా నిప్పు రవ్వలవు దామురా, జగనన్న బాటలోన నడుతామురా, వైసీపీ జండలెత్తి పట్టుదామురా. మారని రాతలని నీవే మార్చంగా, రేపటి పొద్దై ఉదయించరా. కదలిరా సోదరా, కథన రంగమందు కాలు మోపుదామురా. మన బడుగు జన బంధువు జగనన్నతో మనం చేయి చేయి కలిపి సాగుదామురా. కదిలిరా సోదరా. ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం నేడులో భాగంగా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కరణం ధర్మశీ పాదయాత్ర బుచ్చయ్యపేట మండలం బంగారుమేట గ్రామంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కార్యకర్తలు, గ్రామస్తులు, మండల స్థాయి అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళాపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి బంగారుమేట గ్రామంలో ముగిసింది. సుమారు 5 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో ట్రూత్ న్యూస్ ఛానల్ సిఎండి కిట్టు ఫేస్ టు ఫేస్. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడులో భాగంగా విశాఖ జిల్లా బుచ్చిపేటలో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయితే మనతో పాటు ధర్మశ్రీ ఉన్నారు, ఆయన అడిగి ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటారు. చెప్పండి. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. పదకాల సంవత్సరాలు 6 మాసాల్లో ఏ తీరుగా అమలవుతున్నాయి, ఇంకా లబ్ధిదారులు ఎవరైనా మిగిలిపోయారని చెప్పి రోజుకి 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 16 కిలోమీటర్లు పాదయాత్ర ఇప్పటికీ సుమారు 15 రోజులుగా అన్ని పంచాయతీలు 109 పంచాయతీలో సుమారు 73 పంచాయతీలు ఇప్పటి వరకు కూడా పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా ఉన్నత గర్వించదగ్గ విషయం ఏంటంటే మాకు అరగతుంది రాలేదనేది లేదు. ఎక్కడైనా సరే ఎవరికైనా సరే టెక్నికల్గా ఆధార్ కార్డులో నెంబర్ తప్పున్నా, అకౌంట్ నెంబర్ తప్పున్నా లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అప్పు తీసుకున్నట్టు వాళ్ళకి ఏదైనా అప్పు ఉంటే వాళ్ళకి మాఫీ అవ్వలేదు కానీ వైఎస్ఆర్ చేతుల ద్వారా డాక్టర్ మహిళకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మాఫీ కానీ వైఎస్ఆర్ చేతుల ద్వారా 48 లక్షల 7 వందల 50 రావడం కానీ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు ఇవ్వడం కానీ జగనన్న తోడని ఈవేళ లాంచింగ్ చేశారు. వాళ్ళని లబ్ధిదారుల ఎంపికలో కూడా 15 రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి అందించడం కానీ జగనన్నో చేదోడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయి ఫ్రామెంట్స్కి, రతికి ఫ్రామెంట్స్కి వీళ్ళందరూ 10 రూపాయలు ఫ్రీగా ఇవ్వడం కానీ, వాహన మిత్రాల ద్వారా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అమ్మఒడి ద్వారా లబ్ధి పొందినటువంటి కూడా ఎంతో సంతోషం కూడా స్కూల్లో మంచి స్కూల్లో చదువుతున్నారు. జగనన్న విద్యాకాంత ద్వారా ఫీల్డ్ లోపల 3,780 రూపాయలు, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, సాక్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ప్రతి కుటుంబానికి 1,50,000 నుంచి 5 లక్షల రూపాయలు మెయిన్ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆనాడు రామరాజ్య పరిపాలన ఎలా ఉందో పురాణాల్లో చూసాం, రాజశేఖర విధానంలో పనిచేసాం, అదే రామరాజ్యం అనుకున్నాం. ఈరోజు రామరాజ్యం అనేది నిజమే రామరాజ్యంలో స్వరాజ్యం అనే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆనందం వ్యక్తం చేస్తుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ రచ్చబండ చాలా ఉపయోగపడ్డదాన్ని దీనివల్ల రుజువైందండు. కదన రంగమందు కాలు మోపుదామురా.